విశాఖ జిల్లాలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ శాఖల భూములు అన్యక్రాంతమయ్యాయని, కొంతమంది ప్రభుత్వ అధికారుల సహకారంతో రాజకీయ నాయకులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని, అనంతరం ఆ భూములపై బ్యాంకులో లోన్లను తీసుకున్నారని సీఎస్ఆర్ సిపి నాయకులు ఆరోపించారు. ఆరోపించడమే కాకుండా కొంతమంది మహిళా నాయకురాళ్లతో కలిసి సిట్ కార్యాలయానికి వెళ్లి వారి వద్దనున్న ఆధారాలను సిట్ అధికారులకు అందించారు. విశాఖ జిల్లాలోని భీమునిపట్నం మొదలుకుని పాయకరావుపేట వరకు భూదందాలు జరిగాయని, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అదే భూమిని ప్రభుత్వానికి తిరిగి అమ్మారని వైసీపీ ఆరోపించింది. భూ రికార్డుల ట్యాపరింగ్, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి ప్రభుత్వ భూమిని కాజేసింది, అధికార పార్టీలో వెళ్లి ఉన్నారని జిల్లా అధికార ప్రతినిధి మూర్తి యాదవ్ విమర్శించారు. విశాఖలో ఇవాళ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఒక మహానగరంలో ఇంత పెద్ద ఎత్తున భూకుంభకోణం జరిగిన సంఘటన ఇది కేవలం ఒక విశాఖ మహానగరంలోనే జరిగిందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి 28వ తారీఖు మేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ గారికి భూ రికార్డులు ట్యాంపరింగ్ విషయమై, రికార్డులు మిస్ అయ్యాయని చెప్పి ఒక విషయమై పూర్తి స్థాయిలో 16,375 ఎఫ్ఎంబి కాపీలు, 338 గ్రామ మ్యాప్లు, అలాగే 295,000 సెటిల్మెంట్ ఫీరడం గల కాపీలు, అంతేకాకుండా మాజీ సైనిక ఉద్యోగులు కేటాయించినటువంటి భూములు, స్వాతంత్ర సమరయోధులకి ఇచ్చినటువంటి భూములు, భూమి లేని నిరుపేదలకి కేటాయించినటువంటి భూములు, డీ పట్టాలు ఇచ్చినటువంటి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూములు, అలాగే వక్ఫ్ భూములు, ఇనాం భూములు, దేవస్థానం భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉండిపోయినటువంటి మిగులు భూములు, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున వేల ఎకరాల్లో భూ కబ్జాదారులు, రాజకీయ పెద్దలు, రెవెన్యూ అధికారులు,
వీళ్ళందరూ కలిసి ఈ భూ కుంభకోణంలో ఉన్నారని చెప్పి ఆనాడు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ మరుసటి రోజునే జిల్లా కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ జరిగిన మాట వాస్తవమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చిందో అదంతా వాస్తవమని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ భూ కుంభకోణం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చిందో ఆనాటి నుంచి ఇవాళ వరకు కూడా మేము చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతి ఒక్కదానికి ఆధారాలతో ఇవాళ ప్రత్యేక విచారణ బృందం ఏదైతే గవర్నమెంట్ ఇవాళ వేసిందో ఇక్కడ కలవడం జరిగింది. కలిసి సాక్ష్యాధారాలతో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారం, ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి భూ కుంభకోణాల మీద కథనాలతో ఇవాళ ఒక కంప్లైంట్ ఇవాళ ఇవ్వటం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున